హలో ప్రసాదు చెప్పబోయా. ఏంటి దొంగ ఓట్లు పెడుతున్నాయా? మరేం పర్వాలేదు, వాళ్ళు నేను పంపించిన మనుషులే. ఎవరి కమిషన్ వాళ్ళకి ఇచ్చేశాను, నువ్వేం కంగారు పడుతు. సరే సరే ఉంటాను మరి. ఏం జరిగిందయ్యా అంత గోల పెడుతున్నావు? అదే ఏం జరిగింది? అవతల పార్టీ వాళ్ళు ఎప్పటి కూడా వీధి తిరిగి డబ్బులు పంచుతూనే ఉన్నారు సారు. ఓటర్లు ఆ డబ్బులు తీసుకొని మనకి ఎక్కడ దెబ్బ కొడతారని భయంగా ఉంది. కంగారు, మన పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? పసుపు కుంకుమ డబ్బులు, నవరత్న హామీ, అమ్మఒడి హామీలు మనల్ని గెలిపిస్తాయ్యా. అయ్యా మీరు ప్రజల్ని మరీ వెళ్ళి వాళ్ళగా జమటంటే కన్నయ్యా, ఎలక్షన్ రోజున మన జనం వాళ్ళ జనం అని మన దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారయ్యా. ఓటు వేసేటప్పుడే వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వేసుకుంటారు. శాస్త్రి, నాయకులు గెలిచిన తర్వాత ఎంత పని చేశారనేది కాదయ్యా ముఖ్యం. ఎలక్షన్ ముందు రోజున ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళదేనయ్యా గెలుపు. అయినా మనం ఏ సంఘానికి ఆ సంఘానికి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేసాం. ఆడవాళ్ళు ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు గాజులు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాం. మగవాళ్ళకి మందు బాటలు, బిర్యానీ ప్యాకెట్లు ఇవేనయ్యా నేటి ఎలక్షన్ ఫ్యాషను. ఇవన్నీ ఇచ్చిన వారిదేనయ్యా గెలుపు. అంటే మందేగా అయ్యా, మీరు ఏంటైనా చెప్పండి. ఇప్పుడు ఓటర్లు నమ్మలేమయ్యా. ఒక పార్టీ వాళ్ళకు జైజలు కొడతారు, మరో పార్టీ వాళ్ళకు అధికారాలు చెప్తారయ్యా. ఏమిటయ్యా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వేమైనా పార్టీ మార్చేసావా? బడా బడా నాయకులే పదల కోసం వాసపడి పార్టీలు మారిపోతుంటే నేను మార్చే తప్పేంటి నా పిలక? నువ్వు నా దగ్గరే ఉంటూ నాకే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మీరు తొందరపడి నన్ను అపార్థం చేసుకోకుండా అయ్యారు. నేను పార్టీ మారడం అనేది కలలో కూడా జరగదయ్యా. అంటే నువ్వు నాకే ఓటు వేసావని నమ్మవచ్చా? సత్య ప్రమాణంగా మీకే ఓటు వేశానయ్యా. కానీ ఇప్పుడు అంతా ట్యాంపరింగ్ మేము కదూ. ఈ ట్యాంపరింగ్ ప్రపంచంలో ఓటు మీకు పడుతుందో లేదో ఇంకెవరికి పడుతుందో అని. అవునయ్యా శాస్త్రి, ఎలక్షన్ ముందు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా గెలిపోవటంలనేవి దైవాధీనం అయిపోతుంది. ఈ ఎలక్షన్ శుభశబ్దంలో మీకు ఒక మంచి విషయం చెప్పాలని వచ్చానయ్యా. ఈ అబ్బాయికి ఒక మంచి సామాన్ తీసుకొచ్చాను. శాస్త్రి, ఇన్నాళ్ళకు మంచి పని చేసావయ్యా, ఇంతకీ ఏ ఊరు సంబంధం ఏంటి? ముందు మీ వాడు పిలవండి, ఆ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఏమిట్రా అంత సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు? పంపదీసి పరీక్షలు కానీ పాస్ అయ్యావా? లేదు. మీ నాన్నగారు ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాన్ని జనాలకి నిజం కాదని తెలిసిపోయిందా ఏంటి? మరి దేనికిరా దేనికిరా ఈ సంతోషం? నేను ఒక అమ్మాయి ప్రేమిస్తాను. ప్రేమిస్తుంది? అయ్యో మీరు నా సీటుకే పెట్టారండి. ఎసరా ఎవరు దొరకలేదా పిల్లకి? ప్రేమిస్తుందా? ఎవరు రాసుంటా? ఎవరు అమ్మాయి? అమ్మాయి కాదులేనా? అతిలోగా సుందరి అమ్మగారు చూసామనుకో. శాస్త్రి అయ్యా, నాకు రావాల్సిన కమిషన్ నాకు రాకుండా పోతుందని అలా నీకు రావాల్సిన కమిషను నీకు వస్తుంది లేవయ్యా. అన్ని విధాలుగా ఇంటికి తెలిగించే గుణమంత్రాలు నాన్న. నోరు ముయ్యరా, ఏ మన ఇంటికి కరెంటు లేదా?
ఇన్వర్టర్ లేదా దీపాలు వెలిగించడానికి? అయినా ఎవరిని అడిగి ప్రేమించావురా? చదువు లేదు, పని పాట లేదు, తిని పడుకోవడం తప్ప ఏ పని చేత కాదు. ప్రేమంటే నీకేం తెలుసురా? ప్రేమంటే నూరేళ్ళ పంటే కావచ్చు, కానీ మన వంశంలో ఇలాంటివి ఇప్పటివరకు జరగలేదురా. ఎవరా నీ నాన్న? నేను నీ నాన్నని కాదు, నువ్వు నా కొడుకు కాదు. ఓరా ఇక్కడ పో. నువ్వు మా నాన్నవి కాదా? మా నాన్న ఎవరో చెప్పురా. చెప్పు. నేనేరా నీ తండ్రిని? అదేదో సినిమాలో డైలాగ్ బాగుంటుంది కదా అని అలా అన్నానే కానీ నిజానికి నేనే నీ తండ్రిని, నువ్వేరా నా కొడుకువే. నేనమ్మను. అబ్బా రాజు, ఈ ఒక్కసారికి నన్ను నమ్మరా. అంటే నువ్వు అమ్మాయితో పెళ్లి చేయి. సినిమాలో డైలాగ్ చెప్పు బాగా అలవాటు అయిపోయింది. శాస్త్రి నువ్వు అని రెచ్చగొట్టుకయ్యా. తల్లిదండ్రులు చెప్పు. అబ్బా నా కొడుకు నా చెడబుట్టావు కదరా, నీతో ఏగలేకపోతున్నా. నీ కొడుకులో పుట్టనా? అమ్మ కొడుకులో పుట్టలేదా? చూడు రాజు, నువ్వు కాస్త ఆగు. శాస్త్రి వాడు రెచ్చగొట్టకయ్యా. లేకపోతే నా తల్లిదండ్రులు రాకుండా చెప్పు. పెళ్లి చేయమని అడుగుతాను. అబ్బా చంపేస్తున్నావు కదరా శాస్త్రి. ఇంతకీ అమ్మాయి ఎవరో కనుక్కో, పెళ్లి సంబంధం మాట్లాడి వస్తాను. ఒరే రాజు, మీ నాన్న ఎలాగో ఒప్పుకున్నారా, తొందరగా చెప్పరా. మళ్ళీ మీ నాన్న మార్క ముందే సిగ్గేందుకు బాబు? ఆ సిగ్గేదు ప్రేమించక ముందు ఉన్నావా? రాత్రే చూశాను. రాత్రి చూసావా? అంటే రెడ్ లైట్ అమ్మాయి అన్నమాట. మరి రాత్రి చూడమేంటి? ఊరికి ప్రేమించడం ఏంట్రా బాబు? రాత్రి ఫోన్ చేసి పడుకున్నానా? రాజు నీకోసం పుట్టాను, నేను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నువ్వు ప్రేమించింది కవులో వచ్చిన అమ్మాయినా? అయితే నీకు నీ బాబు పెళ్లి చేయలేరురా? నీ బాబు వాళ్ళ బాబు దిగి వచ్చినా నీకు పెళ్లి చేయలేరురా? రాజు, నీ కళ్ళలోకి వచ్చిన అమ్మాయిని నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? నీ పెళ్లి ఎలా చేయగలను? ఊరే రాజు, నీ కళ్ళలోకి వచ్చింది సమంత అనుష్క లేక శాస్త్రి. అయ్యా మీరు కొంచెం ఆగండి, మా వాడికి ఏమీ తెలియదు అని అంటారే కానీ మనం మంచి చెడు చెప్పకుండా ఎలా తెలుస్తుందయ్యా? ఇంతకి నీ కళ్ళలోకి వచ్చింది అనుష్క లేక సమంత. నాకు నా కలరానే కావాలి. నీ కళ్ళలోకి వచ్చిన కలరాన్ని నీ నగర తీసుకురాగలయ్యా? శాస్త్రి నువ్వు కాస్త ఆగు. రాజు, శాస్త్రి గారు నీకు ఒక మంచి సంబంధం చూశాడు, ఒక్కసారి ఆ ఫోటో చూడు, నీకు పెళ్లి చేస్తాను. వాడు వాడి కలవరాని తప్ప ఇంకా పెళ్లి చేసుకోడయ్యా? చూడయ్యా
శాస్త్రి, రాజు పుట్టాకే నాకు అంతా కలిసి వచ్చింది అయ్యా. వాడికి మంచి సంబంధం చూడు, నీకు కూడా మంచి కమిషన్ ఇస్తానులే. నీ వాడు ఒప్పుకోవాలే గాని వాడు సంబంధాలు క్యూలో నిలబెట్టేలేము. నీ వాడి కావరాన్ని నీ దగ్గర తీసుకురాగలయ్యా. ఇంతకీ అమ్మాయి గారు కనిపించలేదు, కాలేజీ నేను ఇంకా రాలేదా? రాలేదయ్యా, చాలా లేట్ అయినట్టుంది. స్కూల్ ఒక్కసారి ఫోన్ చేయకూడదు? ఫోన్ చేసినా లాభం లేదు. ఈ మధ్య ప్రైవేట్ క్లాస్ అంటూ లేట్గా వస్తుందయ్యా. సార్, ప్రైవేట్ క్లాస్ అంటూ ఈ మధ్య అమ్మాయిలు సినిమాలకి షికార్లకి దిగ్మాలిన అలవాట్లకు బానిసలైపోతున్నారయ్యా. ఒక్కసారి ఫోన్ చేయకూడదు చెప్పానుగా శాస్త్రి, ఫోన్ చేసినా లాభం లేదు. ఒకవేళ ఫోన్ చేసినా నిజం చెప్పరు. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడో కానీ అన్ని అబద్ధాలే. అంటే సత్యం అనేది మాయమైపోయింది ఈ ఫోన్ వల్లే అంటారు? అవునయ్యా శాస్త్రి, ఆ రోజుల్లో విశ్వామిత్రుడికే కానీ ఈ ఫోన్ ఐడియా వచ్చి ఉంటే సత్య హరిశ్చంద్రుడి చేతిలో ఫోన్ పెట్టేవాడు ఈజీగా అబద్ధం ఆడేసేవాడు. విశ్వామిత్రుడి గెలిచేవాడయ్యా. నేనేనయ్యా, వెంకట శాస్త్రినే మాట్లాడుతున్నాను. ఓహో మీరా, కాస్త అభిషేకం ఉంది, ఇప్పుడే వచ్చేస్తానయ్యా. ఏమిటయ్యా ఇంతకీ ఓటు వేసావా? ఎవరికి వేసావు? ఓటు వేసానయ్యా. ఎవరికి వేస్తావు? మీకే వేసానయ్యా. సరే సరే, ఇప్పుడు చెప్పవయ్యా ఏంటి విషయం? మీ పొలంలో పనిచేసి చాలా కాలం అయ్యిందయ్యా, ఇప్పుడు వరకు ఆ డబ్బులు ఇవ్వనే లేదయ్యా. నువ్వు చాలా మంది దగ్గర చెప్పావుగా చౌదరి గారు పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని. చెప్పావా లేదా? అది చెప్పవయ్యా. చెప్పానయ్యా. మరి ఇప్పుడు ఎలా ఇవ్వమంటావు? నేను అడిగింది నా కూలి డబ్బులయ్యా. సరే నువ్వు పని చేసావు సరే, కానీ చౌదరి గారు పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని ఊరి మొత్తం దండోరా వేసి చెప్పావు. అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా నీ డబ్బులు ఇచ్చారా? లేదా ఇచ్చారా అంట. మరి ఇల్లు చెప్పావు అంటే నా పరువు తీయాలనేగా. డబ్బులు ఇవ్వడం ఆలస్యమైతే ఎవరైనా అలాగే చెప్తారయ్యా. పని చేయించుకునేటప్పుడు చాలా చెప్తారయ్యా, వచ్చేసరికి వచ్చేసరికి నా పరువు నా పతి. ఏమిట్రోయ్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అక్కడికి ఏదో నీ డబ్బులతో నేను మేడలో మెద్దులో కట్టినట్టు. అంత పరువు గురించి ఆలోచించే వాళ్ళైతే నా డబ్బులు నా ముఖాన్ని పడియండి అయ్యా, నేను పోతాను. ఏంట్రా లెక్చర్లు ఇస్తున్నావా? లెక్చర్లే, ఈ లెక్చర్లతోనే నా చేత ఇంతకాలం పని చేయించుకున్నారయ్యా. ఈ లెక్చర్లే లేకపోతే మీ రాజకీయ నాయకుల జీవితాలే ఉండవయ్యా. అంటే లెక్చర్లు ఇచ్చే నేను బ్రతుకుతున్నానంటావా? మీరు ఎలా బతుకుతుండ్రో ఏమవుతుండ్రో నాకెందుకయ్యా, ఇవన్నీ నాకెందుకు? నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానయ్యా. ఇవ్వకపోతే మా పేదవాడు పొట్టగొట్టి మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారయ్యా, ఆ తర్వాత రాజకీయ నాయకులు అవుతున్నారయ్యా. అయినా రైతే దేశానికి ఎన్ను ముఖ అని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారయ్యా. ఎలక్షన్ ఉండరా, ఆ తర్వాత అధికారం చేతికి వచ్చాక లక్షల లక్షలు సంపాదించుకొని రైతునే మర్చిపోతారయ్యా. నా రాజకీయ జీవితంపై పడ్డాయా నీ పనులు? నేను కళ్యాణరావు చేసి చూస్తే ఏ మనిషి నా ఎదురు నిలబడి మాట్లాడే ధైర్యమే లేదు. అటువంటిది నువ్వు నాకు ఎదురు చెప్తున్నావు అన్నమాట. అయ్యా ఈరోజు నేను పనిచేసిన డబ్బులు ఇవ్వకపోతే నేను ఇక్కడ నిన్ను ఎలానే ఎలానయ్యా. ఏమిట్రా శవదాలు చేస్తా?
వార్నింగ్ కాదయ్యా, నేను పనిచేసిన డబ్బులు ఇవ్వకపోతే రేపటి నుంచి మీ పొలంలోకి ఎవరిని పనికి రాకుండా చేస్తానయ్యా. రే జగ్గా, మీరు పెద్దవారయ్యా, మీరు ఏం చేసినా చెల్లిపోతుందని నా చెంప మీద కొట్టారయ్యా. కానీ మీకంటే పెద్దవాడంటూ ఒకడు ఉన్నాడయ్యా, వాడు ఇదంతా చూస్తున్నాడయ్యా. మీ యాతలన్నీ నా దగ్గరే గాని వాడి దగ్గర సాగు అయ్యా. ఎవర్రా ఇక్కడ నాకంటే పెద్ద? చౌదరి, చౌదరి శ్రీహరి. ఈ చౌదరి శ్రీహరి చెప్పింది శాసనం. ఈ శ్రీహరి నేనే అంతా. అంతా మీరేనా బాబు? కాలం మార్క్ తప్పదు, అప్పుడే మీకు తెలిసి వస్తుంది. మాలాంటి పేదవాడి మీదే మీ అధికారం. ఎప్పుడో ఒకప్పుడు మా పిల్లల ఉసురు మీకు తగులుతుంది బాబు. ఎక్కువగా మాట్లాడితే రెండో చెంప కూడా పగులుతుంది. ఓరా ఇక్కడ నుండి పోతానయ్యా. పోతాను అయ్యా. మిమ్మల్ని నమ్ముకొని పని చేసినందుకు నాకు తగిన శిక్ష జరిగిందయ్యా. పోతానయ్యా, పోతాను, పోతానయ్యా. అంటే మనం అనుకున్నట్లే, మద్యం, చీరలు, డబ్బులు అందరికీ అందినట్లేనా? తెల్లవారు 3 గంటలు ఇచ్చేస్తూనే ఉన్నాం మావయ్య, చివరికి లైన్ లో కూడా ఇచ్చాం. బాబు మరిది బ్రతుకు కోరుతాడన్న మాట నిజం చేసావు. నా కోసం చాలా కష్టపడుతున్నావు. ఈ ఆనంద సమయంలో నీకు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేయాలన్నా రా. ఈ ఆనంద సమయంలో నీకేమైనా కోరికలుంటే అడగరా, తీరుస్తాను. నాకున్నదల్లా ఒకే ఒక కోరిక మావయ్య, అది నీకు తెలిసిందే. ఏమిట్రా నాకు తెలిసిన ఆ నీ కోరిక? మా అక్కకు మాట ఇచ్చావుగా, సిరి సార్ నాకు ఇచ్చి పెళ్లి చేస్తానండి. నోడికే మాట వస్తామాడని. ఏ సిరి సార్ నేను తగిన వాడిని కాదా? లేక నీ ఇంట్లో ఉంటున్నానని చులకనగా ఉందా? నువ్వు ఈ చౌదరి శ్రీహరికి అల్లుడివా? నువ్వు నా దగ్గర ఊడికం చేసుకుని బ్రతికేవాడివి. నీ దగ్గర ఊడికం చేసుకుని బ్రతికేవాడిని కానీ నీ మంచి కోరేవాడిని మావయ్య. మావయ్య మాటకి ఎదురు చెప్పకూడదని నువ్వు చెప్పిన అడ్డమైన పనులు చేశాను. నీ గెలుపు కోసం రాత్రి పగల్లో కష్టపడ్డాను. నీ కష్టానికి ప్రతిఫలంగా ఎంత డబ్బు కావాలో అడగరా, పడేస్తాను. అన్ని డబ్బుతోనే కొల్లేం మావయ్య, నాకు కావాల్సింది నీ కూతురే కానీ నీ డబ్బు కాదు. అయినా నీలా ఏ ఉద్యోగం సద్యోగం లేని వాడికి నా కూతుర్నిస్తే నా పరివేం కావాలరా మావయ్య. నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గర బ్రతకడమే నేర్చుకోవాలి. వాళ్ళ బ్రతుకులతో చెలగాటం ఆడకూడదు. నువ్వు నా బావమరుదు కాబట్టి బ్రతికిపోయావు. నీ స్థానంలో వేరెక్కడుంటే వాణ్ణెప్పుడో కలుపు మొక్కలా ఏరి పారేసి వాడి చరిత్రే ముగించేసేవాణ్ణి. మావయ్య, ఇంతకాలం నువ్వు చెప్పిన నీచమైన పనులు చేస్తున్నానని ఇప్పుడు నీ దృష్టిలో నేను కలుపు మొక్కనే కావచ్చు. కానీ నేను తలుచుకుంటే నీ
దొంగ వ్యాపారాలన్నీ బయట పెడతాను. అప్పుడు నీ రాజకీయ చరిత్ర ముగిసిపోతుంది. నీలాంటి పిల్లలు ఈ పులిపై తిరగబడతాయని ముందే ఊహించానరా. అందుకేనా నా జాగ్రత్తలో నేనున్నాను. నీలాంటి వానపాములు ఈ త్రాజుపామును ఏమి చెయ్యలేవు. ఈ శ్రీని గారిని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు మావయ్య. తన చెల్లెలకు జరిగిన అవమానానికి సీతను ఎత్తికల్లి ప్రతీకారం తీర్చుకున్నాడు ఆ రావణుడు. జరిగే అవమానానికి నీ కూతురు ఎత్తికెళ్ళి దాని మెడలో మూడు ముళ్ళు వేయకపోతే నా పేరు శ్రీనే కాదు. ఏంట్రా శపథాలు చేస్తున్నావా? ఇది శపథం కాదు మావయ్య, సవాల్ చేస్తున్నా. అది జరిగే పని కాదు. ఏం జరుగుతుందో ఏం జరగదో చెప్పడానికి నువ్వేమయ్యా దేవుడివి కాదు, మామూలు మనిషివి. ఏ మామూలు మనిషి నీకు పునర్జన్మ ఇచ్చాడన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నా? నువ్విచ్చింది పునర్జన్మ. ఈ సమాజంలో నన్ను మనిషిలా కాకుండా నీచుల్లా తయారు చేసింది నువ్వు. నీ స్వార్థం కోసం, నీ రాజకీయ భవిష్యత్తు కోసం నన్ను ఒక కీలి బొమ్మలా వాడుకున్నావు. లగ్గానే పండగ కాదు మావయ్య, ముందు ముందు నాతో చాలా అవసరాలు ఉన్నాయి. ఈ శ్రీనిగాన్ని వదులుకున్నావు, నీ పతనం శురు అయినట్టే. ఆలోచించు. శబాష్, నీలాంటి సమర్థుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తేనే అది సుఖపడుతుంది. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావనే చిన్న నాటకం ఆడానే కానీ మీ అక్కిచ్చిన మాట తప్పకండ్రా. అవునరా, నిన్ను మా ఇంటికి తీసుకొచ్చింది శిరీషతో పెళ్లి చేయడానికి. కాకపోతే కాస్త టైం కావాలరా. థాంక్స్ మావయ్యా, మా పెళ్లి. సరే సరే, అవతల కౌంటింగ్ టైం అయినది, నేను అక్కడికి వెళ్తాను. నువ్వు కూడా తొందరగా వచ్చాయి. సరే మావయ్యా. శిరీష పెళ్ళి.